సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. 6,25,00,000 వ్యయంతో గోదావరికి ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ. టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ, దశల వారీగా కని ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరిస్తాం. కలెక్టర్ దేవసేన. ఎర్ర చందనం అంటేనే రైతుల గుండెల్లో సంతోషాలు. ఎర్ర చందనం కలుపుతో మా తలరాతలు మారుతాయనుకుంటే వాటిని పట్టించుకునే వారు లేక విలపిస్తున్న రైతుల ఘోష. ప్రభుత్వంతో మాట్లాడి గిట్టుబాటు రేటు కల్పిస్తామంటున్న టీఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు భానుప్రసాద్. ఎస్కేయు డిగ్రీ కళాశాలను ప్రైవేటు పరం కాకుండా చూడండి. ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు లెక్చరర్ల విజ్ఞప్తి. పరకాల పట్టణ ప్రధాన కూడల్లో పట్టణ మండల డీలర్ల రాస్తారుకో. ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో అధిక ఫీజుల వసూళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ఏబిఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల రాస్తారుకో. బావిలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి. మృతులు బసంత్ నగర్ ఆలివర్ స్కూల్ విద్యార్థులు. ఒక్క సీసీటీవీ 100 మంది పోలీసులు సమానం. సైబరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడి. జవహర్ నగర్లోని ఓ అనాథ ఆశ్రమంలోకి చొరబడిన దుండగుడు హజల్. యోగా చేయడంతో శరీరానికి మంచి వ్యాయామంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరికని ఏరియా ఆసుపత్రిని 6,25,00,000 వ్యయంతో ఆధునీకరిస్తుందని, మెరుగైన వైద్య సేవలు అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతుందని, ఆధునిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం ఏజెన్సీలు నియమించిందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ అన్నారు. గోదావరికని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఆధునీకరణపై శనివారం జిల్లా కలెక్టర్ దేవసేనతో కలిసి సంబంధిత అధికారులతో ఆసుపత్రిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతనమైన సేవలు అందించడానికి కంకణాలు కట్టిందన్నారు. అందులో భాగంగానే గోదావరికని ఈ ఆసుపత్రికి 6,25,00,000 కేటాయించిందన్నారు. ఇందుకై ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా అన్ని అంగులతో నిర్మాణం చేపడతామన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ దేవసేన మాట్లాడుతూ 6,25,00,000 వ్యయంతో దశల వారీగా అభివృద్ధి పనులు జరిపిస్తామన్నారు. ముందుగా గ్రౌండ్ ఫ్లోర్ ఆధునీకరణ 2 దఫాలుగా మొదటి దశలో 30,00,000తో పనులు చేస్తామని, ఆ పనులు వారం రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. ఆధునీకరణలో భాగంగా మరో 20 మంది వైద్యులు అందుబాటులోకి వచ్చి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారన్నారు. ఆసుపత్రిలో మంచి లైటింగ్ ఫ్లోరింగ్ ఉండి పారిశుద్ధ్యం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రిలో మళ్లీ నిర్మాణ పనులు జరగకుండా ఇప్పుడే అన్ని పూర్తి చేసి కార్పొరేట్ ధీటుగా ఉండేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యశ్రీ, వైద్యశాఖ ఈఈ రమేష్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ వెంకటేశ్వర్లు, ఏజెన్సీ ప్రతినిధులు కనక రాజేశ్వరి, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు. ఎర్రచందనం చెట్టు పెట్టుకుని ఏపుగా పెంచి ఆ కలపను అమ్ముకుంటే కోట్లు లక్షల్లో డబ్బులు సంపాదించుకోవచ్చని, 28 ఏళ్ల క్రితం ఎర్రచందనం మొక్కలు నాటి నేటికి వృక్షాలైన వాటిని అమ్ముకుందామంటే ఒక్కరు కూడా రావడం లేదంటూ వరంగల్ రూరల్ జిల్లా కేసముద్ర మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన రైతు నారాయణ తన గోడును సీఎం టీవీతో తెలుపుకున్నారు. వివరాల్లోకి, వరంగల్ రూరల్ జిల్లా వెంకటగిరి గ్రామస్తుడైన రైతు నారాయణ తన ఎకరం భూమిలో 28 ఏళ్ల క్రితం 60 చందనం మొక్కలు నాటారు. అలాగే తన ఇంటి వద్ద 3 చెట్లను నాటారు. ఆంధ్ర నుంచి దళారులు ఎర్రచందనం వల్ల కోట్లాది రూపాయల లాభాలు వస్తాయని, తమిళనాడు, కేరళ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఈ చెట్లను పెంచిన రైతులు అమ్ముకొని కోట్లు గడించారని చెప్పడంతో పాపం ఆ నారాయణ కూడా నేను అలాగే ఎదగాలని, తన కష్టాలు తీర్చుకోవాలని తనకున్న ఎకరం భూమిలో 60 ఎర్రచందనం మొక్కలను 28 ఏళ్ల కింద నాటగా అవి ఇప్పుడు మహావృక్షాలైనాయి. ఇక వీటికి అందరిలో అమ్ముకుంటానని అధికారులకు తెలిపినా, వారికి చెప్పినా
నెలలు గడిచినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇతర రాష్ట్రాల్లో దొంగలు ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా అమ్ముతుంటే అధికారులు పట్టుకుని శిక్షిస్తుంటే నేను మాత్రం ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవడంతో 28 ఏళ్ళ ఈ భూమి ద్వారా ఒక్క పైస కూడా సంపాదించుకోలేని చివరికి అప్పుల పాలైనానని ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న విలువ మన రాష్ట్రంలో ఎందుకు లేదంటూ మానసికంగా కృంగిపోతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర రెడ్ శాండిల్ ఫారెస్ట్ రాష్ట్ర అధ్యక్షులు భానుప్రసాద్ స్పందించి నారాయణ ఇంటికి వెళ్ళి విషయం తెలుసుకున్నారు. ఎర్రచందనం కర్ర అంటే మనకు బంగారంతో సమానమని ప్రభుత్వంతో చర్చించి నీ చెట్లకు కొనిపించి నీకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చి మాట్లాడారు. తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాల్లో ఎర్రచందనం కర్రకున్న విలువ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఎర్రచందనం రైతులకు ప్రోత్సహించి కలపను అమ్ముకోవడానికి అనుమతినివ్వాలని రైతులు కోరుతున్నారు. నారాయణ రైతుకు జరిగినట్లుగా మరో రైతుకు జరగకుండా తగిన ప్రోత్సాహం ప్రభుత్వం ద్వారా కల్పిస్తానని భానుప్రకాష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఏం చెట్లు పెట్టారు, మీ బాధ ఏంది, మీ సమస్య ఏంది? ఇక్కడ ఎర్రచందనం చెట్లు. ఎర్రచందనం చెట్లు ఎన్నేళ్ళు పెట్టి మీరు? 25. 25 ఏళ్ళకి ఎవరు చెప్తే పెట్టారు? మేము అప్పుడు మద్రాసు నుంచిలోని వేరే బంగ్లా సైడే చెత్తారు. చెత్త అంటే అక్కడ చెట్లు పెడతాను అని అంటే ఆ చెట్లను గురించి మేము పైసలు ఇస్తాం అని అంటే మాకు ఇక్కడికి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఆయనే వచ్చి ఇచ్చిపోయింది. ఎన్నేళ్ళు పెట్టి? 25. 25 ఏళ్ళు పెట్టి. మరి మీరు మన అమ్ముకోవడానికి చూస్తున్నారా, ఎవరైనా వచ్చారా కొనడానికి? ఇక ఎవరైనా గట్టే తిరుగుతారు, 4-5 ఏళ్ళ సుంచి కానీ ఎవరు ముందు పడి రాలే. ఇప్పుడే మాకు ఆఫీసర్లు ఏమంటారు అమ్మా? ఎక్కడెక్కడ పోయినావు నువ్వు? నేను నర్సంపేట పోయినా, ఇటు గూడూరు పోయినా, మహబాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఆఫీసులు, హన్మకొండ ఫారెస్ట్ ఆఫీసు పోయినా. ఏమన్నారు వాళ్ళు? మరి ఏమన్నారు? మాకు పర్మిషన్ రాలేదు అని 3 సార్లు చెప్పారు. నెలకోసారి అంటే 3 సార్లు పోయినా, 4వ సారి పర్మిషన్ వచ్చింది. ఇక లైసెన్స్ ఉన్నొక్కని పట్టుకుని రా, నేను సజెస్ట్ చెప్తాను. ఇంకా వాళ్ళు అక్కడ దొరకలే కానీ ఇక ఇప్పుడే మేము ఇక స్టార్ట్ చేస్తాం. నా పేరు భానుప్రకాష్, టీఆర్ఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అంటే ఈ అసోసియేషన్ పేరు తెలంగాణ రెడ్ శాండిల్ ఫార్మర్స్ అసోసియేషన్, స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. సో ఇక్కడ మీరు అందరు చూస్తున్నారు, ఇతని పేరు నారాయణ, ఇక్కడ వెంకటగిరి విలేజ్ కే సముద్రం మండలంలో చేస్తూ ఉంటాడు. సో ఇతరు గతంలో ఫార్మర్గా ఉండే, దాని తర్వాత ఇదంతా కౌలుకిచ్చుకున్న తర్వాత ఇతనికి వేరే ఉపాధి లేకుండా పోయింది. అయినాక 25 ఏళ్ళ క్రితం ఇతను ఇక్కడ ఎర్రచందనం చెట్లు నాటడం జరిగింది వాళ్ళ ఇంట్లోనే. ఇవి ఎర్రచందనం చెట్లు, ఇవి ఎర్రచందనం చెట్లు అండి. ఇవి 3 ఉన్నాయి ఇతని దగ్గర ఎర్రచందనం చెట్లు. 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు దాకా ఉన్నాయి. ఇవి దీన్ని నాటినాడు, కల్టివేషన్ చేసింది, కానీ ఇతనికి మార్కెట్ అనేది దొరుకుతలేదు. సో ఇతను ఏం చేస్తున్నట్టే కాళ్ళకి చెప్పులు అరిగేలాగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్కరి దగ్గర తిరగడం జరుగుతుంది. డిఎఫ్ఓ నెలకించి కన్జర్వేటర్ దాకా తిరగడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఒకటే మాట చెప్పడం ఏంటంటే లైసెన్స్ బయ్యర్ ఎవరు ఉంటే కనుక తీసుకురండి, తీసుకొస్తే కనుక తప్పకుండా మేము మన పర్మిషన్స్ ఇస్తామని చెప్తున్నారు. కానీ మీరు చూస్తే ఇలాంటి రైతుకి లైసెన్స్ బయ్యర్ దొరుకుతాడా అనేది మీరు ఆలోచించదగ్గ విషయం ఇది. ఎందుకంటే ఈ ఎర్రచందనం పెంచే రైతులకు ఎక్కడికి కూడా ఏడికి పోయినా కూడా వాళ్ళకి ఏ వెసులుబాటులు దొరుకుతారు. సో దీన్ని కల్టివేషన్ చేయమని చెప్పి, అంటే దీని చెట్ల నాటండి పెంచండి బాగుంటుందని చెప్పేసి గత ప్రభుత్వాలన్నీ చెప్తున్నాయి, ఇప్పటికి చెప్తున్నాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా దీన్ని అమ్మి పెట్టడానికి ముందుకు రావట్లేదు. రైతు దీన్ని ముట్టుకుంటే కనుక ఫారెస్ట్ల కిందకి పోతే కనుక అటెంప్ట్ మర్డర్ కేసులు పెడుతున్నారు. కొంత రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఏం చేయాలి రైతులు? ఎవరి దగ్గరికి పోవాలి రైతులు? ఎవరిని అడగాలి రైతులు? ఈ యొక్క రైతులతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలోని 5,000 మందికి రైతులు ఉన్నారు. ఈ రైతులందరూ ఒక యూనియన్గా ఈ వచ్చే నెల 2వ తారీఖు పెద్ద బహిరంగ సభ ఒకటి అరేంజ్ చేసుకుంటాం అంటున్నారు ఇదే వరంగల్ జిల్లాలో. దానికి పూర్తి సహకారం కావాలని అనుకుంటున్నారు. సో అదేవిధంగా మన మీడియా సోదరులు కూడా సహకరించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఈ యొక్క ఎర్రచందనం పండించే రైతులు సంవత్సరానికి ప్రతి ఏటా 100 టన్నులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే ఒక్కొక్క రైతు వాళ్ళ 2 ఎకరాలలో మినిమం 2 ఎకరాలలో 500 నుంచి 400 చెట్లు వేసి పెంచుతున్నారు. అవి మినిమం దగ్గరికి 40 నుంచి 25 లోపు ఉన్న చెట్లు ఉన్నాయి. సో ఈ చెట్టు పంటకు రావాలంటే కూడా, క్రాపింగ్ చేసుకోవాలంటే కూడా మినిమం 20 ఇయర్స్ సరిపోతుంది. సో ఎవ్రీ ఇయర్ 100 టన్నులు వీళ్ళు ప్రభుత్వానికి ఎన్నికను అడిగి ఉన్నారు. సో ఏంటంటే మనకు ఇండియాలో, మన తెలంగాణలో కానీ మన భారతదేశంలో ఈ యొక్క ఎర్రచందనాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే అనుమతులు మనకు లేవు, అంటే ఎక్స్పోర్ట్ చేసుకునే అనుమతులు మనకు లేవు. కాబట్టి గవర్నమెంటే వీళ్ళ రైతుల దగ్గర నుంచి స్వయంగా కొని వాటిని ఆక్షన్లో పెట్టుకొని
మిగతా ఇతర దేశాలకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాల్సిందిగా అనే గవర్నమెంట్ని వినిపించుకుంటాం. కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లోని ఎస్కేయు డిగ్రీ కళాశాలను ప్రైవేట్ పరం కాకుండా చూడాలని ఎస్కేయు కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్లు ఇతర సిబ్బంది సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో ఈరోజు సమావేశమై ఎస్కేయు డిగ్రీ కళాశాల ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుందని, తామంతా లెక్చరర్గా ఇతర సిబ్బందితో కలిసి చాలా కాలం పనిచేస్తూ మంచి ఫలితాలు తీసుకొస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ కళాశాలను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనలో ఉందని, దీన్ని వెంటనే ప్రభుత్వం మానుకునేలా సహకరించాలని కోరారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో లెక్చరర్లో కొంత ఊరట కలిగింది. వరంగల్ రూరల్ జిల్లా పరకాలపట్నంలో మండలంలో డీలర్లు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలంటూ డిమాండ్ చేస్తూ ఈరోజు ముఖ్యకూడల్లో రస్తారోకో చేసి నిరసన తెలిపారు. రేషన్ డీలర్లను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర డీలర్ సంఘం సూచనల మేరకు పరకాలలో రస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రావాల్సిన పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, కమిషన్లు వద్దని, జీతాలు కావాలని డిమాండ్ చేస్తూ రస్తారోకో ధర్నాలు నిర్వహించారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలపట్నంలో ఏబిఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యాసంఘాల ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూళ్లు జూనియర్ కళాశాలల్లో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న చర్యలు తీసుకోవాలంటూ ఈరోజు రస్తారోకో నిర్వహించారు. విద్యాశాఖ అధికారులు పరకాలపట్నంలో ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు తీసుకుంటున్నా, పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అలాగే కళాశాలల్లో ఇదే దుస్థితి ఉందన్నారు. అధిక ఫీజులు తీసుకుంటున్నా స్కూళ్ళు కాలేజీల లిస్టులను తయారు చేసి విద్యాశాఖ మంత్రి కలెక్టర్లకు అందజేస్తామని హెచ్చరించారు. ఈ రస్తారోకోలో అంబేద్కర్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మంద నరేష్ మాట్లాడారు. విద్యార్థులకు అనేకమైన అన్యాయం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అయ్యా సీఎం కేసీఆర్ గారు విద్యా సంస్థలు స్టార్ట్ అయ్యి ఒక నెల గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు ఏ యొక్క పాఠశాలలో కూడా ఏ యొక్క ప్రభుత్వ జూనియర్ కూడా ఇలాంటి అభివృద్ధి చేయకపోవడం సిగ్గు చేయడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తానా. ఒక పక్క విద్యాశాఖ మంత్రి కడేసీఆరే నేను అన్ని ప్రభుత్వ పాఠశాలలో మరియు కళాశాలలో అనేకమైన అభివృద్ధి చేస్తా ఉన్నా. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, ప్రతి ఒక్క విద్యార్థి చేరాలి అని చెప్పి చెప్తున్న కరేసీఆరే మీరు ఒకసారి ఆలోచించాలి. ఎక్కడ మీరు ఈ అభివృద్ధి చేసిందో, ఏ స్కూల్లో అభివృద్ధి చేసిందో, ఏ కాలేజీలో అభివృద్ధి చేసిందో ఒకసారి మీరు బయటకు వచ్చి మా విద్యార్థులకు చెప్పాల్సిన అవసరం ఒక పక్క ఈ ప్రైవేటు విద్యా సంస్థలో అనేకమైన వేల ఫీజులు తీసుకుంటా ఉన్నా కానీ ఈ విద్యాశాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేకపోవడమో ఒకసారి మాకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర పక్షంగా విద్యార్థుల పక్షాన ఉంటా అన్న సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు విద్యార్థుల పక్షాన ఎందుకు మాట్లాడలేకపోతున్నా ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మరి విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యత సీఎం పైన ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రము విద్యార్థుల పక్షాన్ని నిలవకుంటే రాబోయే రోజుల్లో విద్యార్థుల చెత్త ఏంటో ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కానీ ప్రభుత్వ విద్యారంగ సంస్థల్లో తప్పకుండా మౌలిక వసతులు కల్పించి వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉంటాయో అవసరాలు అన్ని తీర్చాలని చెప్పి కూడా అదే తెలియజేస్తూ ఒక పక్క ప్రైవేట్ విద్యారంగ సంస్థల్లో ఎంత ఫీజు తీసుకుంటా ఉన్నారో ప్రైవేట్ జూనియర్ కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, అలాంటి స్కూళ్ళను గుర్తించి మరి అలాంటి కళాశాలను గుర్తించి తక్షణమే వాటిపై చర్యలు తీసుకొని ఎంత ఫీజు తీసుకున్న కళాశాలలు కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు వాటిపైన చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకొని వాళ్ళ గుర్తింపు రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున అంబేద్కర్ విద్యా సంస్థ ఏపీఎస్ఎం మరి ఎస్ఎఫ్ఐ విద్యా సంఘ అధ్వర్యంలో మేము ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తూ నా పేరు నరసింహ అందరి ఏపీఎస్ఎం ఉమ్మడి కార్యదర్శి. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్
స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీరాజకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పిరి చికెన్ చక్క చికెన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. చికెన్ చక్క చికెన్, చిప్పిరి చికెన్ చక్క చికెన్, రయ్యి రయ్యి మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లల కేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారి, చలో చలో చలో. చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పిరి చికెన్ చక్క చికెన్, చిప్పి చికెన్ చక్క చికెన్, చిప్పిరి చికెన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కురుమపల్లి గ్రామంలో బసంత నగర్ అలివర్ స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బావిలో పడి మృతి చెందారు. శుక్రవారం ఇద్దరు పిల్లలు కనిపించడం లేదంటూ వారి తల్లిదండ్రులు వెతకడం ప్రారంభించారు. శనివారం వారు వెళ్తున్న క్రమంలో ఇంజన్ బావి వద్ద వీరిద్దరు చెప్పులు కనిపించాయి. వెంటనే గ్రామస్తులు అక్కడికి చేరుకొని ఇద్దరు చెప్పులను చూసి వీరిద్దరు 15 గుర్రం ప్రణీత్ 4వ తరగతి, 13 సంవత్సరాల బండార అరవింద్ 7వ తరగతి చదువుతున్నారని, ఆ చెప్పులు వీరివేనని గుర్తించారు. దీంతో ఇద్దరు పిల్లలు బావిలో పడి చనిపోయారని నిర్ధారించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ పోలీస్ శాఖ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 లక్షల వ్యయంతో 100 సీసీ కెమెరాలను సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ శేర్లింగంపల్లి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మాదాపూర్లో డిఎస్పి వెంకటేశ్వర్లు కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ మాట్లాడుతూ, హఫీజ్పేట గోకుల్ ప్లాట్ వాసులు సీసీటీవీలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఒక్క సీసీటీవీ 100 పోలీసు సమానమని, మహిళల ప్రజల రక్షణకు దొంగతనాలను అరికట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో సహకరిస్తున్నాయన్నారు. అనంతరం సీసీ సజ్జనార్ ఎమ్మెల్యే గాంధీలను కాలనీవాసులు శాలువులతో గన్మనంగా సన్మానించారు. అలాగే వీటి ఏర్పాటుకు సహకరించిన కాలనీవాసులను కూడా సీసీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సజ్జనార్తో పాటుగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి, ఏసీపీ భుజంగారావు, సిఐలు హరిచంద్రారెడ్డి, ప్రసన్నకుమార్, సత్యనారాయణ,
ఎస్ఐ రఘు, కార్పొరేటర్ జగదీశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్లో ఉన్న అరుణోదయ ట్రస్ట్ భవనంలోకి చొరబడి బాలికల గదిలోకి వెళ్లి మైనర్ బాలికల పట్ల అసభ్యంగా దుండగుడు ప్రవర్తించగా పోలీసులకు తెలిపారు. దుండగుడు బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించుండగా మిగతా బాలికలు అరుస్తూ కిందికి పరుగుతీశారు. వెంటనే అందరి కలిసి గదిలో బంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ఇన్ఛార్జ్ వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జవహర్ నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. దుండగుడు యాప్రాలకి చెందిన సంతోష్గా గుర్తించారు. ఇతడిపై 354 సెక్షన్ ఆఫ్ ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశామని సిఐ వివి చలపతి తెలిపారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న అరుణోదయ ఆర్ఫాన్స్ హోమ్లోకి అర్ధరాత్రి సంతోష్ అనే ఒక వ్యక్తి 30 సంవత్సరాలు ఉంటాయి. అతను వ్యాపారాలకు చెందిన వ్యక్తి. అతను బాగా తాగి కాంపౌండ్ వాళ్ళు దూకి విండో నుంచి చేయిబెట్టి డోర్ తీసి లోనికి ప్రవేశించినాడు. ఆ హాల్లో 18 మంది ఈ ఆర్ఫాన్స్ అమ్మాయిలంతా పడుకున్నారు. ఇతను బాగా తాగిన మొత్తంలో ఈ ప్రీతి అనే అమ్మాయి పక్కన పడుకొని ఆ అమ్మాయి పై చేసి ఆ పక్కన వాళ్ళ సిస్టర్ ఉంటే వాళ్ళ సిస్టర్ పైన కాల్ వేసి కొద్దిగా మెసేజ్ చేసినాడు. ఆ విషయమై మాకు సమాచారం రాగా వెంటనే అతన్ని అప్లోడ్ తీసుకోవడం జరిగింది. ఆ విషయంపై ఆ ప్రీతి అనే అమ్మాయితో కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసినాము. అతను కస్టడీలో ఉన్నాడు. అతను ఇప్పుడు కోర్టుకు రిమాండ్కు పంపడం జరుగుతుంది. అలాంటిది ఏం లేదు. ఆ అమ్మాయి గతంలో ఆ అమ్మాయి పేరెంట్స్ చనిపోతే మన పోలీస్ స్టేషన్ తరపు నుంచి మనము ఆ యొక్క అర్ఫాన్స్ హోమ్లో జాయిన్ చేయడం జరిగింది. ఆ ఇద్దరు పేరెంట్స్ లేదు. ఇద్దరికి ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా మేమే జాయిన్ చేసినాము. ఈ విషయమై రాత్రి ఇన్ఫర్మేషన్ దాకా వెంటనే మేము పెట్రోల్ బంక్ పోయి వాళ్ళని అనుకుని తీసుకొని అతనిపై కేసు రిజిస్టర్ చేసినాము. అతను ఇప్పుడు చట్ట ప్రకారం కోర్టు పంపిస్తున్నాం. ఇతనిపై 354 మరియు సెక్షన్ 12 ఆఫ్ పోక్స్ యాక్ట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్ కాబట్టి మైనర్పై ఈ విధంగా చేసినందుకు అతనిపై పోక్స్ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. పని సార్, ఏం జరిగింది? ఈ అరుణోదయ ట్రస్ట్ చైర్మన్ సార్, నా పేరు వెంకట్రావు. మేము గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆర్ఫనేజ్ హోమ్ గర్ల్స్ హోమ్ రన్ చేస్తాం. రాత్రి మిడ్నైట్ 2 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తి మా హాస్టల్లో చొరబడ్డాడు. అది పక్కింట్లో నుంచి సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగింది. వచ్చి ఆ డోర్లు కొట్టడం, డోర్లలో లాక్ అయి ఉండటం వల్ల బ్యాక్ నుంచి ఒక విండో గ్రిల్లు ఓపెన్ చేసి లోపలికి చొరబడి ఒక 4 పిల్లల్ని కొంచెం చేసి కొంచెం అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే వెంటనే 4 అలర్ట్ అయ్యి ఆ పక్కనే ఉన్న మాఫింగ్ స్టిక్ ద్వారా ఆ పిల్లలు ఎదుర్కోవడం జరిగింది. ఆయన బాగా తాగి ఉండటం మత్తులో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఇక పిల్లలందరూ భయపడి పిల్లలందరినీ లేపుకొని ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసారు. ఫస్ట్ ఫ్లోర్లో కేకలు పెట్టంగా మేము వెళ్ళి లాక్ ఓపెన్ చేసి పిల్లలందరినీ సేవ్ చేసి పక్కన పెట్టి మేము వెళ్ళి చూసి అతన్ని పైన రూమ్లో గడిపెట్టేసి ఈ పోలీసులకి తెలియజేయడం జరిగింది. ఈ పోలీసులు వచ్చి అతన్ని పట్టుకొని పిఎస్కి తీసుకెళ్ళారు, జవహర్ నగర్ పిఎస్కి. మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఎంతమంది అమ్మాయిలు ఉంటారు? ఫస్ట్ ఫ్లోర్లో 18 చిల్డ్రన్స్ ఉన్నారు, గర్ల్స్. వీళ్ళంతా మైనర్స్ మేజర్స్ అండి? అంతా మైనర్స్. మొత్తం చదువుకునే పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నారు. ఒక 7 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ వరకు ఏజ్ వాళ్ళు. నేను నైట్ పడుకున్నాక ఆయన 2 గంటలకు వచ్చినాడు. వచ్చి మా డోర్ని నాక్ చేసినాడు, అది రాలేదు. రాకపోయేటప్పటికి వెనుక గల్లీలో నుంచి వెళ్ళినాడు. వెళ్ళి అక్కడ కిటికీ ఒకటి గ్రిల్ లూజ్గా ఉండే, అది ఇరగొట్టి లోపలికి వచ్చినాడు. లోపలికి వచ్చి మేము అందరం ఒక దగ్గర పడుకున్నాము. 18 మెంబర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాము. మేము అందరం ఒకే రూమ్లో ఫ్యాన్ కింద పడుకొని ఉన్నాము. అయితే ఆయన లోపలికి వచ్చేసి మా చెల్లి ప్రశాంతి
ఆమె నేను ఇద్దరం ఒకే దగ్గర పడుకుంటాం. అయితే నైట్ గ్యాప్ ఉండేటప్పుడు ఆ గ్యాప్లో వచ్చి పడుకున్నాడు ఆయన. పడుకొని నాది కడుపు పైన చెయ్యి వేసినాడు. చెయ్యి వేసి గట్టికి కొట్టినాడు. కొడితే నేను లేచి చూసేటప్పుడు ఆయన ఉన్నాడు. ఇంకా భయంతో అరిచిన, ఇంకా అరిస్తే మళ్ళీ మంది చేశాడని ఇంకా సైలెంట్గా పక్కకు జరిగి పిల్లల్ని లేపుతున్నా. లేపుతుంటే మా చెల్లి మీద కాలేసిండు. ఇంకా భయం వేసి నేను అరిచేటాలకి ఆ పిల్లలందరూ లేచినారు. లేవగానే అందరం వెళ్ళి కింద సార్వాలను లేపినాం. లేపినప్పుడు సార్వాలు లేచి గ్రిల్ లాక్ తీసేసి మమ్మల్ని అందరిని అలా ఇంట్లో తీసుకొని ఆయనకి లోపల డోర్ వేసేసి వచ్చినాం. ఇంకా ఆయన బయట నుంచి గడి పెట్టేసి వచ్చేసినాము. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా వారం రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా మేడ్చల్ జిల్లా దుమ్మాయిగూడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అలయన్స్ క్లబ్ సౌత్ ఇండియా పిఆర్ఓ గణేష్ చౌదరి ఆధ్వర్యంలో విద్యార్థులకు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా చౌదరి మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఎంతో అవసరమన్నారు. ఈ ఆసనాలు చేయడం వల్ల శరీరానికి మంచి వ్యాయామంతో పాటుగా మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. యోగా ఆసనాలు ప్రపంచానికి నేర్పించింది భారతదేశమేనని, ఈరోజు ప్రపంచం మొత్తం ఈ దినాన్ని జరుపుకోవడమే కాక మానవ మనుగడకు ఎంతో సహకరిస్తుందని అనంతరం అలయన్స్ క్లబ్ సంస్థ నుండి ఉచితంగా పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. 6,25,00,000 వ్యయంతో గోదావరికి ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ. టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ, దశల వారీగా కని ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరిస్తాం. కలెక్టర్ దేవసేన. ఎర్ర చందనం అంటేనే రైతుల గుండెల్లో సంతోషాలు. ఎర్ర చందనం కలుపుతో మా తలరాతలు మారతాయనుకుంటే వాటిని పట్టించుకునే వారు లేక విలపిస్తున్న రైతుల ఘోష. ప్రభుత్వంతో మాట్లాడి గిట్టుబాటు రేటు కల్పిస్తామంటున్న టీఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు భానుప్రసాద్. ఎస్కేయు డిగ్రీ కళాశాలను ప్రైవేటు పరం కాకుండా చూడండి. ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు లెక్చరర్ల విజ్ఞప్తి. పరకాల పట్టణ ప్రధాన కూడల్లో పట్టణ మండల డీలర్ల రాస్తారు. ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో అధిక ఫీజుల వసూళ్లపై చర్యలు తీసుకోవాలంటూ ఏబిఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల రాస్తారుకో. బావిలో పడి ఇద్దరు విద్యార్థుల మృతి. మృతులు బసంత్ నగర్ ఆలివర్ స్కూల్ విద్యార్థులు. ఒక్క సీసీటీవీ 100 మంది పోలీసులు సమానం. సైబరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడి. జవహర్ నగర్లోని ఓ అనాథ ఆశ్రమంలోకి చొరబడిన దుండగుడు హజల్. యోగా చేయడంతో శరీరానికి మంచి వ్యాయామంతో పాటుగా మానసిక ఒత్తిడి తగ్గుతుంది. గణేష్ చౌదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.